నెల్లూరు నగరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మంచికంటి సుధాకర్ తెలిపారు. ఆయన ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రచారం కోసం రామానుజాచార్యుల విగ్రహంతో ప్రచార రథాన్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా నలుమూలల ప్రాంతాలు మండల కేంద్రాలతో ఉత్సవ వివరాలు విశిష్టతను వివరిస్తూ యాత్ర సాగుతుందన్నారు. ఈ ప్రచారం వారం రోజుల పాటు సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు. ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తల్పగిరి రంగనాథ స్వామి వారి యొక్క దేవస్థాన ధర్మకర్తల మండలి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, కార్యనిర్వహణాధికారి, దేవాలయ అర్చకులు, కార్యాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు మన నెల్లూరు జిల్లా ప్రజావాహినికి విన్నవించేటి యొక్క నాలుగు వివరముల యొక్క వివరిస్తున్నాము. శ్రీ విశిష్టాద్వైత సార్వభౌమైన భగవద్ రామానుజుల వారు శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రంలో చిన్న దేవాలయం అయినా సరే పెద్ద దేవాలయం సరే ఆచార్యుల వారు లేకుండా వైష్ణవ ఆలయం అనేది ఉండదు. అటువంటి ఆచార్యుల వారు మన నెల్లూరులో రంగనాథ స్వామి సన్నిధిలో కూడా వేయించేసి 120 సంవత్సరాలు పూర్తయి. 121వ సంవత్సరము ఈ 121వ సంవత్సరంలో శ్రీ విశిష్టాద్వైత యతి సార్వభౌమైన శ్రీ భగవద్ రామానుజుల వారి సహస్రాబ్ది వెయ్యి త్రినక్షత్ర మహోత్సవం అంటే 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు 1/5/2017 తేదీకి 1001వ సంవత్సరాన్ని జరుపుకునే యొక్క మహోన్నతమైన యొక్క మానవతా మూర్తుల వారు ఆ మూర్తులకి ఈ సహస్రాబ్ది మహోత్సవ కార్యక్రమాన్ని చేసే యొక్క భాగ్యాన్ని మానవ రూపంలో ఉన్న మనకి మన కార్య ఆలయ అందరికీ కూడా భగవంతుడు ఆచార్యులు అనుగ్రహించే మానవతామూర్తి వారు శ్రీమద్ ఆచార్యులు ఈ విశిష్టాద్వైత సార్వభౌమం గురించి ఆసేతి హిమాచల ప్రపంచం కాశ్మీర్ దాకా మహాపాదయాత్ర చేసినటువంటి వారు ఆ రోజుల్లో ఈ ఆలయంలో ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలా, భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలా, భగవంతుని యొక్క రూపంలో ప్రతి మానవ జీవి ప్రతి ఒక్కరు ఒకటైన యొక్క భావంతో తిరుమంత్ర అనే యొక్క మహామంత్రాన్ని వారి గురువు రెడ్డికి బోధించిన యొక్క మహామంత్రాన్ని తిరుక్కోటి రెడ్డి యొక్క ఊరిలో మహాగాలిగోపురం ఎక్కి మంత్రాన్ని సర్వజనులు కూడా పరిపూర్ణముగా భగవద్ ధ్యానాన్ని చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం పొంది మానవులందరూ సమానమైన యొక్క ఏకవ్యక్తమైన యొక్క భావ్యాన్ని కలిగజేసిన యొక్క మానవతామూర్తి శ్రీ రామానుజ. కాబట్టి వారి యొక్క విశేష సహస్రాబ్దంలో ఈ ఆంధ్రప్రదేశ్లో యావత్ జిల్లాల్లో లేనటి విధంగా ఇక్కడ కొనియాడుటకు మన దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారు, ధర్మకర్తల మండలి వారు, నెల్లూరు సింహపురి యొక్క పట్టణ ప్రజలు, నెల్లూరు రంగనాయకులపేటలో స్వామి యొక్క సన్నిధానంలో పూర్వములో స్వామి యొక్క సన్నిధి చుట్టూ ఉన్నటువంటి యొక్క మహాన్ భగవత్ కైంకర్యపరం లేని యొక్క ఇతర ప్రదేశంలో ఉన్నా కూడా ఈ మహోత్సవ కార్యంలో పాల్గొని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క విశేషంగా కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పని భగవత్ సంకల్పతే సంకల్పాన్ని సంకల్పం చేసి ఈరోజు ఈ యొక్క రామానుజ రథయాత్రా మహోత్సవం యొక్క యాత్రా మహోత్సవాన్ని ఆ రోజు ఏ విధంగా రామానుజుల వారు అందరికీ మానవుల సమానమని ఏ విధంగా పంచారో అదే యొక్క స్వరూపాన్ని ఈరోజు మనం కూడా పంచుకునే యొక్క భాగ్యాన్ని కలిగి చేసినందుకు వారందరూ కూడా ఆచారముంది ఈ సహస్రాబ్ది మహోత్సవం అందరూ పాల్గొనవలసిందిగా చేయొచ్చు వివరించుకున్నాం. ఈ కార్యక్రమం చాలా మహత్తరంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఎక్కడా చేయని విధంగా చేస్తూ ఉన్నాము. సుమారు 200 మంది పేద పండితులు, 50 మంది ప్రపంచ పండితులు, ఇతర దివ్య దేశం నుంచి యాజ్ఞికులు అష్టాశ్చర్య మహాయాగము స్వామివారి యొక్క రచించిన యొక్క గ్రంథములన్నీ కూడా స్తోత్ర గ్రంథ రత్నమాల కూడా వారికి భక్తులందరూ కూడా అందజేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయ
ఉంటాం.